దర్శనం చేసుకున్నారు స్వామివారి దర్శనం? స్వామివారి దర్శనం అయిందండి. ఎవరికి మీద ఇప్పుడు ఫ్రీగా దర్శనం అవుతుంది. జనాలు కూడా చాలా ఆనందపడుతున్నారు. ఓకే, అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గత ప్రభుత్వంలో పొజిషన్ చూస్తే ఈ 100 రోజుల్లో దాంట్లో లాకర్లో పెట్టి మంచి నీళ్లు కూడా అంది కాదు. ఇప్పుడు దీని వల్ల లాకర్లో ఉంచిన ప్రసాదాలు పాలు వగేరాలు కూడా అందిస్తున్నారు. ఇప్పుడు ఈ చాలా పద్ధతి మార్చారు, చాలా బాగుంది. లడ్డు రుచి చూసారా? లడ్డు రుచి చూసామండి. ఇది వరకు ఇప్పటికి టేస్ట్ చాలా తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలు కూడా స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల కొవ్వు వాడుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. వాటిని నిజం నమ్ముతున్నారా? అప్పటికి పోల్చి చూస్తే అది నిజమనే నమ్ముతున్నాం. ఎందుకంటే మేము సంవత్సరానికి 3-4 సార్లు తిరుపతికి వస్తూ ఉంటాం. అందుకని ఇప్పుడు నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. దేవుడు సమ్ముని చాలా దుర్వినియోగాలు చేశారు. చేయగలిగితే మనం మంచి చేయలేకపోతే లేదు తప్ప పాప పనులు చేయకూడదు. ఇక్కడ అది మా కోరిక. ఇప్పుడు చాలా బాగున్న అన్నప్రసాదాలు అన్నీ కూడా పాత స్టైల్లోకి వచ్చినాయి, బాగున్నాయి. ఏదైనా 3 నెలలైంది, ఇంకా టైం పడుతుంది. బాగుందండి, చాలా బాగుంది. శ్యామలరావు గారు కూడా బాగా కష్టపడుతున్నాడు. ఆయన చాలా కష్టపడుతున్నాడు మహానుభావుడు. శ్యామలరావు గారికి గ్రేట్, అంటే ప్రభుత్వం అండతోటి. ఏంటి, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఓకే, ఫ్రంట్ లో చూసాం ఫస్ట్ టైం. ఓకే, చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే, లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? ప్రీవియస్ లాస్ట్ ఇయర్ కి నా ఈ ఇయర్ టేస్ట్ డిఫరెంట్ గా ఉంది. ఓకే, కలర్ స్వల్ప చెన్నాయిది. ఓకే, అంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే లడ్డు ఇప్పుడు బాగుందా, లాస్ట్ ఇయర్ బాగుందా? ఇప్పుడు బాగుంది, ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు బాగుంది. అవునవును. ఓకే, రుచి అండ్ వాసన కూడా బాగుందా, అంటే స్మెల్? స్మెల్ గీ స్మెల్ చాలా బాగా ఉంది, కర్ణాటకలో ఉంది. ఓకే, ఐ ఫీల్ దట్ నందిని, ఐ థింక్ నందిని. అంటే నందిని డైరీ నుంచి వచ్చినటువంటి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం. సో ఎలా ఉంది ఆ రుచి, ఆ వాసన కనబడుతుంది? టేస్ట్ చేంజ్ అవుంది. నౌ ఇట్ ఇస్ వెరీ గుడ్ టు హావ్ ఇట్. ఎలా ఉంది ఇక్కడ లడ్డు? చాలా బాగుందండి. రుచి చూసారా? చాలా చేశాను. ఓకే, రుచి బాగుందా? చాలా బాగుందండి. గతంలో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? గతంలో 2 ఇయర్స్ అవుతుందండి వచ్చి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు బాగా డ్రైగా ఉండేది లడ్డు, వెంటనే ఆరిపోయేది. ఇప్పుడు నెయ్యి తెలుస్తుంది, చేతికే తెలుస్తుంది. అప్పుడు నెయ్యి తెలిసేది కాదు, చేతికి మనకి డ్రై అయిపోయి ఏదో స్వీట్ షాప్లో లడ్డులాగా డ్రై అయిపోయి బిగిసిపోయినట్టుండేది. ఇప్పుడు చాలా ఫ్రెష్గా, స్మెల్ కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓకే, సో లడ్డు రుచిలో కానీ వాసనలో కానీ అలాగే లడ్డు చూసినప్పుడు కానీ ఆ డిఫరెన్స్ అయితే క్లియర్గా మీకు అనిపించిందా? బట్ అప్పటికిప్పటికి లడ్డు అయితే కంప్లీట్ డిఫరెంట్ ఉంది, అదైతే పక్కా చెప్పగలం. ఇక్కడ వచ్చేసి నేను ఎవ్రీ ఇయర్ 2-3 టైమ్స్ వస్తానన్నమాట తిరుపతికి. ఏదైతే ఇప్పుడు వచ్చాయో తిరుపతి లడ్డు మీద, యాజ్ పర్ ది రికార్డ్ అదైతే ట్రూవే. ఎందుకంటే ఇంతకు ముందు కూడా కొన్ని కారణాలు చేసేది, ఆన్లైన్ చేసేసి టికెట్ ఇవ్వడం 3 మంత్స్ బిఫోర్. ప్రెసెంట్ ఎవరైతే చంద్రబాబు నాయుడు సీఎం గారు ఉన్నారో అతను చేసింది చాలా కరెక్ట్. ఇవాళనే హోమం జరుగుతుంది తిరుపతిలో శుద్ధి గురించి. జరిగింది ఏదైతే చాలా తప్పు, ఎందుకంటే మన అయోధ్య కూడా ఓపెనింగ్ జరిగిన రోజు ఇక్కడ నుంచి 50,000 లడ్డూలు మన అయోధ్యకి వెళ్ళింది. అక్కడ సాధు సంత్ ప్రతి ఒక్కరు తిన్నారు, ప్రసాదం రూపంలో తిన్నాము. వాళ్ళ ధర్మం ఇప్పుడు భ్రష్ట్ అయింది, అది ఎంతో పెద్ద పాపం, అది ఇప్పుడు తగులుతుంది అందరికి. కానీ ఇది మంచిది కాదు, ఎంత తొందరగా అయితే అంత తొందరగా యాక్షన్ తీసుకోవాలి దీని మీద. లడ్డు ఎలా ఉంది? లడ్డు చాలా బాగుంది సార్. ఇప్పుడు గతంలో ఎప్పుడు వచ్చారు? గతంలో సంవత్సరం కిందనే వచ్చాం సార్. అప్పుడు లడ్డు ఎలా ఉంది టేస్ట్, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పటికి చాలా చేంజ్ ఉంది సార్ లడ్డు. కాకపోతే కల్తీ గడవడం అనేది చాలా బాధాకరమైన పరిస్థితి అది. కాకపోతే అటు కలవదు ఎప్పుడే, గానీ హిందువులం కాబట్టి దేవునికి మోసం చేసినట్లు అనిపిస్తుందని మా బాధాకరం. అంటే కల్తీ కలిసిందని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం సార్, ఎందుకంటే ప్రూఫ్స్ వచ్చాయి కదా, దాని వల్ల నమ్మడం వల్ల ఖచ్చితంగా నమ్మవలసింది ఇది. ఓకే, అసలు లడ్డు చూస్తే కూడా మీకు అర్థమవుతుందా వ్యత్యాసం? తేడా ఉంది లడ్డు టేస్ట్ అనేది. ఫస్ట్ ఒక 6-7 సంవత్సరాల కింద ఉన్న లడ్డు ఇప్పుడు కనిపిస్తుంది మనకు. హైదరాబాద్ నుంచి వచ్చారు, స్వామివారి దర్శనం చేసుకున్నారు? బాగా చేశాము. ప్రసాదాలు తీసుకున్నారా? ప్రసాదాలు తీసుకున్నాం. ప్రసాదం రుచి చూసారా? రుచి చూసాం, చాలా బాగుంది. ఓకే, కానీ మెయిన్ బాగుంది ఇప్పుడు, అంటే మనకి దర్శనం కానీ వాళ్ళు తొయ్యటం కానీ ఏం లేకుండా ప్రశాంతంగా మీరు దర్శనం చేసుకున్నారు, స్వామివారిని దర్శించుకున్నారు? దర్శించుకున్నాం. అప్పుడు లడ్డు టేస్ట్ కంటే ఇప్పుడు టేస్ట్ బాగుంది? ఇప్పుడు టేస్ట్ బాగుందండి. రుచి గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందా, అప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. లడ్డు రుచి చూసారా? లడ్డు బ్రహ్మాండంగా ఉందండి. ప్రపంచ దేశ నలుమూల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. స్వామివారిని దర్శించుకోవడం ఒక ఎత్తు అయితే, దాంతోపాటు పరమ పవిత్రమైన లడ్డుని తీసుకోవడం అంతకంటే అద్భుతమైనది. ఆ లడ్డు గత 2 ఏళ్ల కింద నేను వచ్చానండి, సరిగా లేదు. ఇప్పుడు కేవలం లడ్డు కోసమే ఆ స్వామివారి కృపతో లడ్డుతో పాటు గత సంవత్సరం కాడికి ఇప్పుడు ఇచ్చారండి, వడ కూడా ఇచ్చారు. అప్పుడు ఇవ్వాల, అడిగితే కనీసం ఉంచుకొని కూడా ఇవ్వాల. ఇప్పుడైతే బ్రహ్మాండంగా ఏది కావాలన్నా కానీ సమాధానం చక్కగా చెప్తున్నారు, పలానా చోటకి వెళ్ళండి,
మీకు లడ్డు కావాలంటే స్వామివారిని దర్శించుకోకపోయినా గానీ పైన కౌంటర్ లో ఇస్తున్నారండి. స్వామివారిని దర్శించుకున్న వాళ్ళకి ఇస్తున్నారు, స్వామివారిని దర్శనం లేని వాళ్ళకి లడ్డు ఇస్తున్నారు. గత సంవత్సరంలో లేదలా, గతం వచ్చినప్పుడు దాదాపు ఇక్కడ నుంచి దాదాపుగా 22 గంటలు పట్టిందండి. 2 ఇయర్స్ బ్యాక్ వచ్చాను, 22 గంటలు పట్టింది దర్శనం. అప్పుడు సరిగా ఏమి లేదు సమకూరాల. ఇప్పుడైతే వెళ్ళంగానే మాకు క్యూలో డైరెక్ట్ క్యూలో చేసాము. పాలు దాంతో పాటు ఉప్మా ఇచ్చారు రాత్రి. ఇబ్బంది లేదండి, బాగుందండి. లడ్డు అడిగిన లడ్డు ఇస్తున్నారు మాకు, క్వాలిటీ క్వాంటిటీ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు. రుచి ఎలా ఉంది సార్? రుచి కూడా బాగుంది సార్. ఇప్పుడు ముందుకెళ్ళినా ఇప్పుడు చాలా బాగుంది. గతంలో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఫిబ్రవరిలో వచ్చాను సార్. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికి ఇప్పటికి చాలా తేడా కనిపిస్తా ఉంది. ఆ రుచిలో నాణ్యం ఉంది, చాలా టేస్టీ గా కనపడతా ఉంది లడ్డు. కరెక్ట్ గా ఇస్తున్నారు. ఇప్పుడు మీకు ఆ లడ్డులో వ్యత్యాసం ఏదైనా కనపడుతుందా సార్? ఈజీ కనిపిస్తా ఉంది సార్. అప్పుడైతే లడ్డు చాలా తొందరగా పొడి పొడి అయిపోయేది లడ్డు, కానీ ఇప్పుడు డ్రై అయినా కూడా గట్టితనంగా నాణ్యంగా కనిపిస్తా ఉంది. దాంట్లో రంగులో కూడా, రుచిలో, వాసనలో చాలా నాణ్యంగా అనిపిస్తా ఉంది ఇప్పుడైతే. దర్శనం అయిందా సోమవారి దర్శనం? బ్రహ్మాండంగా అయింది. ఓకే, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? సూపర్ గా ఉంది. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎప్పటికైనా గానీ నెంబర్ 1లోనే ఉంటుంది. అది ఇంకా ఆలోచనే లేదు. ఆయన వచ్చినాక దేవుని ప్రసాద్ కావాలని క్వాలిటీ కానీ ఏదైనా కానీ రాజీ పడే ప్రసక్తే లేదు. ఓకే, మీరు ఈ మధ్య కాలంలో వినుంటారు స్వామివారి మహాప్రసాదమైన లడ్డు తయారీలో నేతికి బదులుగా జంతువుల కొవ్వు అలాగే జంతువుల కలేబరాల నుంచి వచ్చిన నూనె వాడారు అనేది. మీరు అప్పుడు భయపడ్డారా లేకపోతే బాధపడ్డారా? చాలా బాధపడ్డాం. దేవుని విషయాలలో ఇట్లాంటివి చేయడం చాలా బాధాకరం కూడా, కానీ ఆ ఉసులు ఊకే పోవు. దేవుని ఉసులు ఖచ్చితంగా తగులుతాయి, గ్యారంటీగా దాని గురించి. అది ఎటువంటి అధికారులు చేసినా, ఎటువంటి రాజకీయ నాయకుడు చేసినా. ఓకే, ఇప్పుడు రుచి ఎలా ఉంది? గతంలో రుచి ఎలా ఉండేది? గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుంది. ఒక 3 నెలల కిందట కూడా నేను వచ్చినాను. గత గవర్నమెంట్ అంత పనితీరు బాగాలేదని చెప్పగలను, అన్న ప్రసాదంతో సహా. ఓకే, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చాలా మాత్రం బాగా చేస్తాను. క్యూ లైన్ లాగుతారు. క్యూ లైన్ లాగినప్పుడు మీకు పాలు గానీ, టీ కాఫీలు గానీ, ప్రసాదం గానీ, అలాగే మంచినీరు గానీ అన్ని అందుతున్నాయా ఇప్పుడు? పొంగలి, పాలు, మంచినీరు అన్ని అందించినారు. ఓకే, గతంలో ఉండేదా ఫెసిలిటీ? లేదు లేదు. నేను కంపార్ట్మెంట్ లో 3-4 గంటలు కూర్చునే కాలం ఉంది, కానీ ఏనాడు ఒకరు కూడా ఈలే. ఈ గవర్నమెంట్ అన్ని ఇస్తున్నారు. దర్శనం అయిందా స్వామివారి దర్శనం? స్వామివారి దర్శనం అయిందండి. లైన్లు అన్ని చాలా బాగున్నాయి. భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు లైన్ లో కూడా కల్పిస్తున్నారు. దర్శనం చాలా చక్కగా అయిందండి. టీటీడీ పనితీరు, ప్రభుత్వం వారి పనితీరు చాలా బాగుందండి. క్యూ లైన్ లో నిలబడిన అందరికి కూడా ఆ సమయాన్ని బట్టి వాళ్ళకి ఆహారము అన్ని కూడా అందిస్తున్నారు. అదే విధంగా అదే చిన్నపిల్లలకు కూడా 24 గంటలు పాలు కూడా అందిస్తున్నారండి. ఇదంతా కూడా చర్యలన్నీ కూడా చాలా బాగున్నాయండి. మీరు లడ్డు రుచి చూసారా? చూసామండి. ఎలా ఉందండి లడ్డు? కూడా రుచి బాగుందండి. రుచి గతంలో కంటే మెరుగుపడిందండి. గతంలో ఎప్పుడు వచ్చారు మీరు? ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు? గతంలో నేను 2 సంవత్సరాల క్రితం రావడం జరిగిందండి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికంటే ఇప్పుడు లడ్డు రుచి పెరిగిందని అనిపిస్తుందండి. స్మెల్ గానీ టేస్ట్ గానీ అప్పటికంటే మెరుగుపడిందనే అభిప్రాయం అయితే కలుగుతుంది. గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో స్వచ్ఛమైన నేతికి బదులుగా నూనెని, అది కూడా జంతు కళాభారాల నుంచి వచ్చినటువంటి నూనెని, అలాగే జంతువుల కొవ్వుని వినియోగించారు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని నమ్ముతున్నారా? మరి ప్రస్తుతం రిపోర్టుల ద్వారా అయితే అది వెలుగు చూసింది కాబట్టి దాన్ని నమ్మబుద్ధి అవుతుంది. సోదరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి వచ్చారా? స్వామివారిని దర్శనం చేసుకున్నారా? దర్శనం అయిపోయింది. స్వామివారి లడ్డు టేస్ట్ చేశారా? చేశాను. ఎలా ఉంది? బాగానే ఉంది. గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందా లేకపోతే గతంలో బాగుంది? ఇప్పుడే బాగుంది. గతంలో ఎలా ఉండేది అంటే మొన్న రీసెంట్ న్యూస్ చూడడం తోటి ఇప్పుడు మనకు తెలిసింది. కాకపోతే అంతకు ముందు లడ్డు అనేది తొందరగా పాడేదిగా. లాస్ట్ టైం లాస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు లడ్డు పాడడం జరుగుతుంది తొందరగా, అంటే ఇచ్చిన 2 రోజులకే బూజు పట్టేయడం అట్లా అవుతుంది. రుచి చూసారు కదా, అప్పటికి ఇప్పటికి రుచిలో డిఫరెన్స్ అయితే ఉంది? డిఫరెన్స్ అయితే ఉంది. బాగానే ఇక్కడ వసతులు బాగున్నాయి. కానీ చేసే ఎంప్లాయీస్ అందరికి కూడా గోవిందనామాలు పెట్టాలని మా కోరిక. ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా దీని మీద దేవస్థానం మీద బాధపడి బతుకుతూ వేరే దానికి చేయకుండా ఉండడం కోసం అందరికి కొండ మీదకి వచ్చిన ప్రతి ఎంప్లాయీ కూడా గోవిందనామాలు పెట్టాలని మీ ద్వారా వినిపించుకుంటున్నాం మేము. లడ్డు చాలా బాగుంది అన్న అప్పుడు మీద. లడ్డూలో కల్తీ జరిగింది అనేటువంటి వార్తలు విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి? సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటున్నాను నేను. కారకులు ఎవరైతే చేశారో వాళ్ళందరూ సర్వనాశనం అయిపోవాలి. మన హిందూ మతాన్ని పాడు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు. 100% అని భావిస్తున్నాం. శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏంటి అసలు ఏమన్నా లడ్డు చూస్తే మీకు ఏమి వ్యత్యాసం కనపడలేదా? నెయ్యితాలకు వ్యత్యాసం కనిపించింది. నెయ్యితాలకు వ్యత్యాసం అయితే క్లియర్ గా కనపడేదిగా కనిపించింది. ఓకే, రుచి ఇదివరకు అంటే ఇప్పుడు బాగున్నది. ఇంతకు ముందు ఎప్పుడు వచ్చారు మీరు? ఇంతకుముందు నేను ఎవ్రీ ఇయర్ వస్తుంటాను, ప్రతి ఇయర్ వస్తుంటాను. కానీ ఇదివరకు అంటే ఇప్పుడు అయితే చాలా బాగుంది. ఓకే, లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంది. ఏంటి రుచి కూడా ఉండదు కదా, అది అంటే లడ్డు విడిపోవడం జరిగేది, గట్టిగా ఉండేది ఉండేది, పాడవడం జరిగేది. అంటే మామూలుగా అసలు స్వచ్ఛమైన ఆవు నెయ్యి గనక వాడితే లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉండేది, కానీ గతంలో నిల్వ ఉండట్లా లేదు. 1 రోజు 2 రోజులకి పాడయ్యేది లడ్డు, పాడయ్యేది. లడ్డులో కలిసి జరగడం వల్ల చాలా బాధ అనిపించింది. చాలా పవిత్రంగా భావిస్తాం మనం, నాట్ ఓన్లీ ఇండియా, త్రూఅవుట్ వరల్డ్ వైడ్. ఇక్కడికి వస్తుంటారు అందరూ కూడా చాలా ఎక్కువ, దీనికి చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది లడ్డు అనేసరికి. వెంకటబాబు తర్వాత
సెకండ్ ప్లేస్ లడ్డూయే చాలా పవిత్రంగా పవిత్రంగా భావిస్తా అండి. వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే ఎంతో పవిత్రం హిందువులకి. దాంట్లో మరి కల్తీ అంటే మరి హిందువులు అందరూ చాలా బాధపడతారండి. వాళ్ళ మీద చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలని అనిపించిందండి. అసలు ఎన్నిసార్లు వచ్చారమ్మా ఇక్కడికి? ఒక నెలకి ఒక్కితే వస్తాను నేను, ఒకటే బెంగళూరు ఇంకా ఒక నెలకి. ఒక నెలకి వచ్చి ఇప్పుడు సంవత్సరం క్రితం మీరు వచ్చినప్పుడు లడ్డు టేస్ట్ ఎలా ఉంది? ఏమి నేమో పెడితే ఒక నెల పెడితే కూడా బాగుండే. అది పెడితే ఏమైతా ఉండే, ఒక మూడు దినాలు నాలుగు దినాలు బూజు కొడతా ఉండే. ఓకే, బూజు పెట్టుకో. బూజు పెడితే తినకే అయితే ఉండలేదు. ఫ్రిడ్జ్ లో పెట్టాలా తినాలా, ఫ్రిడ్జ్ లో పెట్టాలా తినాలా, ఏమిటి ఏమిటి అనేసి నేను ఇప్పుడు ఎప్పుడు టీవీలో చెప్పరే. మా బిడ్లు నా కోడలు అందరూ చెప్పరే, లడ్డు నువ్వు తీసుకునే రావద్దు, తీసుకునే రావద్దు అండి. అదే ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత లడ్డు కూడా, లడ్డు తయారీ విధానంలో స్వచ్ఛమైన నేతిని వాడుతూ ఉన్నారు. ఇప్పుడు లడ్డు రుచి ఎలా ఉంది? ఇప్పుడు ఆడ ప్రసాదం తింటే బాగుండే. బాగుందా? బాగుంది. ఇప్పుడు దర్శనం ఎలా జరిగిందమ్మా? అయ్యో బాగా చెప్తానే, రాత్రి 12 గంటలకు ఒక దర్శనం చూస్తుంది, పొద్దునే అదే రౌండింగ్ కొడుతుంది, పొద్దునే ఒక 6 గంటలు. ఇప్పుడు మీరు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు క్యూ లైన్ లో నిలబడ్డారు కదా, అక్కడ పాలు నీళ్లు తినడానికి ఆహారం అన్ని ఇచ్చారా? అన్ని ఇచ్చారు. ఇప్పుడు స్వామి దగ్గర కూడా కండిషన్ గా ఇస్తారు, అంత మంచి చేసిండారు. ముందుగా తల్లేది నూకేది, ఒకరి పైన ఒకరు పడేది లేదు. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. దేవుడిని చూసి అట్లా బాగా చూసి అట్లా అంతా బాగుందప్ప. ఇప్పుడు లడ్డు ఎలా ఉంది టేస్ట్? లాస్ట్ ఇయర్ వచ్చాను, ఇప్పుడే కొంచెం బాగుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం బాధాకరమే, ఎందుకంటే ఎంతో మంది భక్తులు, ఎందుకంటే తిరుమల లడ్డు అంటే దేశ విదేశాలందరికీ తెలుసు, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. కానీ ఇలాంటి జరగడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. ఎన్నోసార్లు వచ్చి వెళ్ళాం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి పర్వతంలో కూడా వచ్చాము, మేము కూడా తిన్నాము, అది మడుగు చాలా బాధాకరమే. దర్శనం అయిందా స్వామివారి దర్శనం? ప్రోటోకాల్ దర్శనానికి వెళ్ళాము. ఓకే, బాగా అయింది. ఏంటి ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు కానీ ప్రభుత్వ వస్తువులు ఎలా ఉన్నాయి? చాలా తేడా ఉందండి ముందుకు ఇప్పటికి, అన్ని బాగా ఉన్నాయి, ఎక్కడ మాకు ప్రాబ్లం రాలేదు. చాలా బాగా ఉన్నాయండి, నీట్ గా కూడా ఉంది, మొత్తం నీట్ గా కూడా ఉంది. ఓకే, అంటే ఇంతకు ముందు మీరు లడ్డు టేస్ట్ చేసి ఉంటారు కదా, ఇంతకు ముందు గతంలో ఇక్కడికి ఎన్నో సార్లు వచ్చి ఉంటారు, అప్పుడు లడ్డు టేస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? చాలా డిఫరెన్స్ ఉందండి. ముందు లడ్డు చాలా అంత టేస్ట్ ఉండేది కాదు, ఈరోజు తీసుకున్న లడ్డు చాలా వాసన కూడా ఉంది, గుమగుమ వస్తుంది వాసన, తీయగా కూడా ఉంది. ముందు చాలా తొందరగా డ్రై అయిపోయేదండి, ఇప్పుడు ఎంత మెత్తగా ఉందో లడ్డు, చాలా బాగుంది, వాసన కూడా చాలా బాగుందండి. ఓకే, అంటే ఇంతకు ముందు మీరు తీసుకున్న లడ్డు నిల్వ ఉండేది కాదంటారా? నిల్వ ఉండేది కాదండి, మేము కింద తిరుపతిలోనే ఉంటాం కదా, ఒక 2 డేస్కి కూడా గట్టిగా అయిపోయేది, పిల్లలు కూడా తినేవాళ్ళు కాదు. ఈరోజు ఫుడ్ క్వాలిటీ కూడా ఇప్పుడు తీసుకున్న లడ్డు చాలా టేస్టీగా ఉంది, తీయగా కూడా ఉంది, స్మెల్ కూడా చాలా బాగుంది. అన్నప్రసాదాలు మీరు చేసి ఉంటారు కదా, అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? చాలా టేస్టీగా కూడా ఉంది, నీట్ గా కూడా ఉంది. ముందుకి ఇప్పటికి, అప్పుడు కూడా చేసాం మేము, అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా బాగుందండి, థ్యాంక్స్ టు గవర్నమెంట్. ఏంటి లడ్డు ఎలా ఉంది? సూపర్ గా ఉంది, ఇప్పుడు ఇప్పుడు బాగుంది లడ్డు అంతా, సూపర్ గా ఉంది. గతంలో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి తిరుమలకి? లాస్ట్ మాస్ 8 మంత్స్ బ్యాక్ వచ్చా. ఓకే, అప్పుడు ఎలా ఉంది లడ్డు, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికి ఇప్పటికి పర్వాలే, బాగుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఇంకే సూపర్ గా ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు జనాలు, అప్పటికి ఇప్పటికి పర్వాలేదు. ఇప్పుడైతే మీకు అన్ని వసతులు బాగున్నాయా? బాగున్నాయి. ఫుడ్ అక్కడక్కడ పాలు ప్రసాదము అంతా సూపర్ గా ఉంది. ఓకే, అప్పటికి ఇప్పటికి అప్పటికి కంపేర్ చేస్తే ఇప్పటికి బెటర్.